నేను మీ సౌమ్య. ధర్మాన్ని ధ్యేయంగా మార్చుకొని మీ ముందుకు వార్తలు చూపిస్తున్నటువంటి మా ఎస్ఎన్టీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలపై మీ ముందుకు యువతకు ఒక అవగాహన తెలియజేయడం కోసం మా టీం మీ ముందుకు రాబోతుంది. వారి మాటల్లో వారి సజెషన్స్ ఒకసారి చూద్దాం. నేడు జరుగుతున్న రాజకీయాలపై నేను ఒక విషయం చెప్పదలుచుకున్న యువతకి ఏంటంటే, ప్రస్తుతం ఏ ప్రలోభాలకు యువత ఏ ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు మందు డబ్బులు అని చెప్పేసి ఈరోజు రాజకీయవేత్తలు వచ్చి మన గ్రామాలను తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం మనం కూడా. దయచేసి కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మించుకోవడం కోసం మందుకి డబ్బుకి లొంగకుండా ఒక మంచి వ్యక్తిని చూసి మనం మంచి ప్రభుత్వాన్ని నిర్మించుకుందాం. ధర్మాన్ని ధ్యేయాన్ని పట్టుదలగా మార్చుకొని యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మంచి నాయకుడిని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకొని భావితరాలకు పునాది వేద్దాం. హాయ్, హలో, మీ ప్రతాప్. నోటికి ఓటేయకుండా మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుందాం. అందరం కలిసి ముందడుగడానికి ప్రయత్నిస్తాం. హాయ్, నేను మీ కరుణ. యువత మేలుకో ఓటుకు వినియోగించుకోండి, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సంధ్య. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా కేవలం ఓటుకు మాత్రమే ఉంది. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు లోకాలకుండా మంచి నాయకుడిని ఎన్నుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించుకొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటాం. ఒక ఓటుతో రాజ్యాన్ని నిలబెట్టే రాజును ఎంచుకోవచ్చు, అదే ఓటుతో రాజ్యాన్ని కూల్చేటువంటి రాక్షసుని ఎంచుకోవచ్చు. ఏది ఏమైనా ఓటు అనేది మీ చేతిలో ఉంది. మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి ప్రభుత్వాన్ని నిలబెడుతూ ముందడుగు వేద్దాం. పదండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, మీ భవిష్యత్తును నిర్ణయించుకోండి. సునీల్, ఏ నాయకుడు ఎక్కువగా పిలుస్తాడని కోల్చుకొని ఓటు వేయకండి. ఎవరి చేతిలో మీ భవిష్యత్ సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయండి. గన్ మీ చేతిలో ఉంది, ఓటు అనే బుల్లెట్ కూడా మీ చేతిలోనే ఉంది. దాంతో మంచి నాయకుడిని ఎన్నుకొని ఓటు వేసి మంచి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకొని భావితరాలకు బాట వేద్దాం. నిరంతర సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీ మన ఎస్ 90 న్యూస్.